హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ముఖ్యంగా కోవిడ్ కేసులు అయితే నాలుగు వేలు అయితే దాటేసినాయి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పదిహేను రోజులు మహా కర్ఫ్యూ అయితే స్టార్ట్ చేస్తున్నారు అలా విధంగా దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా మరికొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిని అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కర్ఫ్యూ ఇక మీరు చూడొచ్చు మహారాష్ట్రలో పదిహేను రోజుల పాటు ఇక్కడ సెమీ లాక్డౌన్ అయితే విధిస్తున్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచి అమలు అయితే కానుంది ఇక్కడ అక్కడ సీఎం అయితే ప్రకటన చేయడం అయితే జరిగింది అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రావద్దు నిత్యావసరాలు అత్యవసర సర్వీసులకి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది పేదల కోసం ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లతో ప్యాకేజ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆక్సిజన్ కొరత వెంటనే ఇక్కడ విమానాల్లో పంపాలని కేంద్రంగా అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది ఇది మనకి మహారాష్ట్రలోనే కరోనా కేసులు అత్యంత భారీగా పెరుగుతుండడంతో మహారాష్ట్ర సర్కార్ సెమీ లాక్డౌన్ అయితే ప్రకటించింది దాదాపు లాక్డౌన్ తరహాలో పదిహేను రోజుల పాటు కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపింది నిత్యావసరాలు అత్యవసర సర్వీసులు మాత్రం మినహాయింపు అయితే ఉంటుందని స్పష్టం చేసింది బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అయితే ప్రకటించారు కరోనాతో మరొకరి ఇక్కడ మరోసారి యుద్ధం మొదలైందని అయితే లాక్డౌన్ కాకుండా బ్రేక్ ద చైన్ పేరుతో ఆంక్షలు అమలు చేస్తున్నట్లయితే ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ ముఖ్యంగా దేశంలో చూసినట్లయితే రోజే లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఆరు కేసులు ఇక్కడ రావడం జరిగింది దేశంలో తాజాగా వచ్చిన కేసులు అన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఏపీలో నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పాజిటివ్ కేసులు అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఐదు వేలు టెస్టులు చేయగా ఇక్కడ నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మందికి అయితే పాజిటివ్ అయితే తేలింది ఒక్క రోజులోనే పది మంది కరోనాతో అయితే మృతి చెందారు అందులో చిత్తూరు జిల్లాలోనే నలుగురు అయితే ఉన్నారు ఒకే రోజు పద్నాలుగు వందల ఎనభై మూడు మంది కరోనా నుంచి అయితే కోలుకున్నారు ఇప్పటివరకు రాష్ట్రంలో కోటి యాభై నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది టెస్టులు చేయగా తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి వీరిలో ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఒక మంది అయితే కోలుకున్నారు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది అయితే చికిత్స పొందుతున్నారు ఇక మృతి చెందిన వారి సంఖ్య చూస్తే ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క అయితే చేరింది ఇక తెలంగాణలో చూసినట్లయితే మూడు వేల యాభై రెండు పాజిటివ్ కేసులు అయితే రావడం జరిగింది హైదరాబాద్లో సోమవారం ఇక్కడ లక్ష పదమూడు వేల ఏడు పరీక్షలు చేయగా అందులో మూడు వేల యాభై రెండు మందికి పాజిటివ్ అయితే రావడం అయితే జరిగింది తెలంగాణలో ఇప్పటివరకు కోటి పదకొండు లక్షల ఎనభై ఒక్క వేల పది కరోనా పరీక్షలు చేయగా అందులో మూడు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి ఒక రోజులోనే జిహెచ్ఎంసీలో అంటే హైదరాబాదులో కేవలం హైదరాబాద్ పరిధిలో నాలుగు వందల ఆరు మంది కరోనా బారిన అయితే పడ్డారు తాజాగా ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది కోలుకోగా ఇప్పటివరకు మూడు లక్షల ఆరు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది మంది అయితే రికవరీ అయితే అయ్యారు సో చూసారు కదా ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించి అప్డేట్ ఇది ఇక ముఖ్యంగా మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే లాక్డౌన్ అయితే పదిహేను రోజులు లాక్డౌన్ అయితే వేస్తున్నారు అక్కడ పేదలకు సాయం చేయడానికి ఐదు వేల కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైతే చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ ఫాలో అయినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటాను